फ्रेंड्स मन चैनल सब्सक्राइब చేసుకోవాలంటే सब्सक्राइब बटन మీద క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో గాని మీకు అప్పటికప్పుడే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి యువటి గ్రేన్ సిరీస్ అనేది మొదలు పెడుతున్నాను ఈ సిరీస్ లో మీకు మొత్తం 10 వీడియోస్ వస్తాయి ఈ యువటి గ్రేన్ టోటల్ సర్క్యూట్ ని నేను 10 వీడియోస్ కి డివైడ్ చేసి మీకు చెప్తాను ఇది మనకు ఫస్ట్ వీడియో అవుతుంది ఫస్ట్ వీడియో మీకు యూఓటి క్రేన్ ప్రొటెక్టివ్ ప్యానెల్ సర్క్యూట్ మనకు దీని మెయిన్ ప్యానెల్ సర్క్యూట్ అయినా అనొచ్చు ఎందుకంటే టోటల్ 3 ఫంక్షన్స్ ఉంటాయి కదా 3 ఫంక్షన్స్ కి తనతనిగా మోటార్స్ అండ్ దీని కంట్రోల్ పవర్ ఉంటుంది మనకు ఈ సర్క్యూటే మనకు వాట్ని కంట్రోల్ చేస్తుంది అందుకని ఇది ప్రొటెక్టివ్ ప్యానెల్ సర్క్యూట్ అయ్యింది అందులో ఈ సర్క్యూట్ ఈ ప్రొటెక్టివ్ ప్యానెల్ లో మనకు పవర్ వైరింగ్ అంటే మెయిన్ సప్లై 3 ఫేజ్ సప్లై అనే వైరింగ్ అనేది మీకు ఎలా ఉంటుందనేది చెప్తాను తర్వాత మీకు కంట్రోల్ సర్క్యూట్ అంటే ఈ టోటల్ కాంపోనెంట్స్ ని మనం కంట్రోల్ తో పుష్ బటన్ తో ఎలా కంట్రోల్ చేస్తామో మనం నెక్స్ట్ సర్క్యూట్ లో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా స్కిప్ చేసినా మీరు మళ్ళీ మీకు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థమవదు అందుకని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది టోటల్ మనం ప్యానెల్ అనుకుంటే RYB 3 ఫేసెస్ అనుకుంటే మనకు ఈ 3 ఫేస్ అనేది మనకు ఒక 20 ఫీట్ లో ఉన్న మనకు యూఓటి క్రేన్ కి ఆ 3 ఫేస్ అనేది మనకు ఎలా వస్తుంది మనం కింద నుంచి అసలు ఎలా తీసుకుంటామో ఈ ప్యానెల్ దాకా మనకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూఓటి క్రేన్ కి మెయిన్ సప్లై అనేది కింద మనం ప్యానెల్ లో SF స్విచ్ అనేది అరేంజ్ చేసి అక్కడ నుండి మనం 3 ఫేస్ సప్లై అనేది తీసుకుంటాము అండ్ మీకు యూఓటి క్రేన్ కి మీకు సైడ్ కార్నర్ లో మీకు బస్ బార్స్ అనేది కనబడతాయి ఫ్రెండ్స్ వీటిని బస్ బార్స్ అంటాం ఈ పీసెస్ ఇవి యాక్చువల్ గా మీకు LT లాంగ్ ట్రావెల్ మూవ్ అవుతుంది కదా యూఓటి క్రేన్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా మీకు ఆ లెంగ్త్ లో మీకు వీటిని అరేంజ్ చేసి ఉంటారు 3 ఫేసులకు 3 డివైడ్ చేసి అండ్ ఈ మెటల్ వచ్చి మీకు కాపర్ అయినా యూస్ చేస్తారు లేదా అల్యూమినియం అయినా యూస్ చేస్తారు ఇక దీని నుంచే మనం సప్లై అనేది ప్యానెల్ కి అనేది తీసుకుంటాము అండ్ ఫ్రెండ్స్ ఆ బస్ బార్స్ కి మనం నేరుగా సప్లై ఇవ్వము దీన్ని కరెంట్ కలెక్టర్ అంటాము దీనికి మనం ఇది సింగిల్ ఒక ఫేస్ కి ఒక కలెక్టర్ ఇది దీనికి సప్లై ఇస్తే ఇక్కడ మీకు కింద మీకు కార్బన్ లేయర్ కనబడుతుంది కదా అది వచ్చి మీకు ఆ బస్ బార్ లో హోల్డ్ అయ్యి సప్లై అనేది ఇస్తుంది అండ్ ఈ కరెంట్ కలెక్టర్ అనేది వచ్చి ఇది దాని హోల్డర్ ఫ్రెండ్స్ ఇది ఒక ఫేస్ ని ఆ కలెక్టర్ కి కనెక్ట్ చేసి ఆ కలెక్టర్ ని దీంట్లో ఇది హోల్డర్ ఇది దీంట్లో హోల్డ్ చేసి ఇన్సర్ట్ చేస్తాము అండ్ ఇది మొత్తం ఒక సెట్ ఇలాంటివి 3 ఉంటాయి చూడండి పిక్చర్ చూడండి ఈ 3 కరెంట్ కలెక్టర్స్ అనేటివి ఆ బస్ బార్స్ లో హోల్డ్ అయ్యి మనకు 3 ఫేస్ సప్లై అనేది ఆ బస్ బార్స్ కి అందిస్తా ఉంటుంది ఈ బస్ బార్స్ కలెక్టర్స్ అనేటివి మనకు యూఓటి క్రేన్ తో అసెంబుల్ అయి ఉంటాయి యూఓటి క్రేన్ తో పాటు మూవ్ అవుతా ఉంటాయి మన ఈ ఎల్టి మనకు ఈ చివరి నుండి ఆ చివరికి మనం మూవ్ అయ్యేటప్పుడు మనకు ఈ బ్రషెస్ అనేది కాంటాక్ట్ అవుతా దాని ఆ ప్యానెల్ కి ప్రొటెక్టివ్ ప్యానెల్ కి సప్లై ఇస్తా మనకు యూఓటి క్రేన్ ని రన్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు సప్లై అనేది కింద నుండి ఈ ప్యానెల్ కి ఎలా వచ్చిందో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కాంపోనెంట్స్ ఏం యూస్ చేస్తామో చూడండి మనకు టోటల్ ప్యానెల్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి మెయిన్ అనేది SF స్విచ్ అనేది యూస్ చేస్తాము స్విచ్ ఫ్యూజ్ యూనిట్ అండ్ మెయిన్ కాంట్రాక్టర్ యూస్ చేస్తాము మెయిన్ కాంట్రాక్టర్ అంటే మనకు 3 ఫంక్షన్స్ చెప్పాను కదా LT CT హాయిస్ట్ ఆ 3 ఫంక్షన్స్ని ఈ కాంట్రాక్టర్ అనేది ఆన్ అయితే మనకు ఆ 3 ఫంక్షన్స్ అనేది రన్ అవుతుంది అండ్ ఓవర్లోడ్ రిలే ఓవర్లోడ్ కోసము ట్రిప్పింగ్ పర్పస్ కోసము రిలే అనేది యూస్ చేసాము ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇది యాక్చువల్గా డ్యువల్ స్టార్ మీకు డ్యువల్ స్టార్టర్ లాగానే ఉంటుంది కాకపోతే ఆ ప్రాసెస్ అనేది మీకు అర్థమవడానికి వంత చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్షన్స్ ఎలా వెళ్తాయి చూడండి పవర్ వైరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ బార్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకునే 3 ఫేసెస్ అనేది SFP స్విచ్కి ఇన్కమింగ్ అయిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఫేస్ని ఇద్దాము తర్వాత మనం వై ఫేస్ని ఇద్దాము
ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని కన్ఫ్యూజ్ లేకుండా అందుకే కలర్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ బీ ఫేస్ కలుపుతాం. ఓకేనా ఫ్రెండ్స్, త్రీ ఫేసెస్ అనేది ఇన్కమింగ్ మనం ఎస్ఎఫ్ స్విచ్కి ఇచ్చాము. అండ్ ఎస్ఎఫ్ స్విచ్ నుంచి మనం కాంట్రాక్టర్కి ఇద్దాము. ఫస్ట్ టర్మినల్ వచ్చి ఆర్ ఫేస్ అనేది కాంట్రాక్టర్కి ఇచ్చాము. అండ్ వై ఫేస్ కాంట్రాక్టర్ సెకండ్ టర్మినల్కి ఇస్తున్నాము. అండ్ బి ఫేస్ కాంట్రాక్టర్ మూడో టర్మినల్కి ఇస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి సేము ఆర్ ఫేస్ అనేది ఓవర్లోడ్ రిలేకి ఇచ్చాము. అండ్ బి ఫేస్ అనేది సారీ వై ఫేస్ అనేది రెండో టర్మినల్కి ఇచ్చినాము. అండ్ బి ఫేస్ అనేది మూడో టర్మినల్ ఓవర్లోడ్ రిలేకి ఇచ్చినాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనకు ఒక డివైల్ స్టార్టర్ కనెక్షన్లా మనం ఇచ్చినాము. అండ్ ఇక్కడ నుండి మనం ఎలా డివైడ్ అవుతుందో ఒకసారి చూడండి. మూడు ఫేసులు ఈ నుండి ఎట్లా డివైడ్ అవుతాయి మూడింటికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడింటికి డివైడ్ చేద్దాము. ఆర్ వై అండ్ బి ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనకు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మనం ఎస్ఎఫ్ స్విచ్ నుంచి త్రీ ఫేస్ అవుట్పుట్ తీసుకొని మనం కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్కి ఇచ్చాము. మెయిన్ కాంట్రాక్టర్ నుంచి ఓవర్లోడ్ రిలేకి ఇచ్చాము. ఓవర్లోడ్ రిలే నుంచి అండ్ మనం ఇక్కడ దాకా మనం పవర్ సర్క్యూట్ అనేది కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ నుండి మనం ఈ త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లాంగ్ ట్రావెల్, క్రాస్ ట్రావెల్ అండ్ హాయిస్ట్, ఇలా మనకు ఈ త్రీ ఫేసెస్గా డివైడ్ చేస్తాము. అండ్ ఇక్కడి నుంచి లేదు ఫ్రెండ్స్, ఇది మిస్టేక్ గీసాను. చూడండి, ఇక్కడ నుండి ఇలా డివైడ్ చేస్తాము. లాంగ్ ట్రావెల్కి తనిగా సర్క్యూట్ అనేది డివైడ్ అవుతుంది. ఇది మీకు తనిగా పవర్ వైరింగ్ అండ్ కంట్రోల్ వైరింగ్ అండ్ మీకు ఇది సెపరేట్ అవుతుంది. అండ్ క్రాస్ ట్రావెల్ అండ్ ఇది కూడా అలాగే పవర్ కంట్రోల్ వైరింగ్ అండ్ హాయిస్ట్ కూడా డివైడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. పవర్ వైరింగ్ తనిగా, కంట్రోల్ వైరింగ్ తనిగా, ఇది తనిగా సర్క్యూట్ డివైడ్ అయిపోద్ది. అండ్ ఇలా మీకు ఈ త్రీ ఫంక్షన్స్ అనేది ఇక్కడ నుండి డివైడ్ అయిపోద్ది. ఓకే, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, యువటిక్ రెండ్ ప్రొటెక్టివ్ ప్యానల్ సర్క్యూట్ అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. మీకు ఈ మూడు ఫంక్షన్స్కి టోటల్ మెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. ఓకేనా, ఆఫ్ చేసుకో, ఇక్కడ ఆఫ్ చేసామంటే అండ్ పవర్ ద్వారా ఆఫ్ చేసామంటే ఎస్ఎఫ్ స్విచ్ అనేది ఈ మూడింటికి సప్లై ఆగిపోద్ది. అండ్ పుష్ బటన్తో కంట్రోల్తో ఆపినా మనకు ఈ మూడింటికి సప్లై అనేది ఆగిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పవర్ వైరింగ్. నెక్స్ట్ మనం కంట్రోల్ వైరింగ్ చూద్దాము. అది కంట్రోల్ వైరింగ్ కూడా సింపుల్గా ఉంటుంది, మీరు ఎక్కువ కంగారు పడకండి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది, అంతసేపు వాచ్ చేయడం కష్టము అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము, నెమ్మదిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్, తొందర ఏమవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.